హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం దేవీ నవరాత్రుల్లో రోజుకొక రెసిపీ చేసుకుంటున్నాం కదా, ఈరోజు రెసిపీ మినపవడలండి. ఈ మినపవడలు చాలా మృదువుగా ఆయిల్ పీచుకుంటూ రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 అవర్స్ నానబెట్టుకోవాలండి మినపప్పు. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను. మీకు మరీ టైట్ అనిపిస్తే కొంచెం వాటరు చిలకరించండి. వాటర్ అయితే వేయకూడదు ఎక్కువగా. వాటర్ వేసామంటే ఆయిల్ పీచేస్తుంది అనమాట. వాటర్ వేయకూడదు, జస్ట్ ఇలా చిలకరిస్తే సరిపోతుంది. మనకి ఈ విధంగా రావాలండి పప్పు, మరీ మెత్తగా కాదు, అలాగే మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడైతే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అలాగే మిరియాలు, సన్నంగా తరుముకున్న అల్లం ముక్కలు వేసుకొని బాగా వేళ్ళ మధ్యలోంచి మనం మినపప్పుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయినంత షాల్ట్ వేసుకుందాం. నేను ఒక చేత్తో మొబైల్ పెట్టుకొని వీడియో తీస్తున్నాను అండి, అందుకే మీకు వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను. చూసారా, నేను వేలు మధ్యలో ఉంచి మనం మినపప్పుని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఆయిల్ పీచుకుంటా చాలా మృదువుగా అయితే వస్తాయండి గారెలు. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం ఏ కవరు అలాగే అరిటాకు ఏది అవసరం లేకుండా నేనైతే ఒక్క చేత్తోనే వేస్తాను. ఇలాగ చెయ్యి తడుపుకుంటూ మనం పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని ఒక వేణుతోని ఈ విధంగా చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. అసలు నేను 2 చేతులు యూజ్ చేయకుండా ఒక చేత్తోనే వేస్తానండి. చాలామంది ఆకు కానీ కవర్ కానీ పెట్టి వేసుకుంటారు కదా, ఇలా వేయడం రాలేని వాళ్ళు అలా వేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ దేవి నవరాత్రుల్లో మనం రోజుకొక రెసిపీ చేసుకుంటున్నాం కదా, అందుకే ఈ రోజునైతే నేను వడ చేసి పెట్టానండి అమ్మవారికి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత తీసుకొని అమ్మవారికి ఈ వడలు నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.